చిరుత దాడిలో మేక మృతి చెందిన సంఘటన రామయ్యపేట మండలం కార్యాల తాండాలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. తాండాకు చెందిన నీనావత్ కిషన్ నాయక్ ప్రతిరోజు లాగే తన మేకలను పశువుల కొట్టంలో కట్టేసి ఇంటికి వెళ్లి పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో గుడిసెల నుంచి అరుపులు వినిపించడంతో కిషన్ నాయక్ తో పాటు కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా మేక చనిపోయి ఉన్నట్లు తెలిపారు. చిరుత దాడి వల్లే తమ్మ మేక చనిపోయిందని బాధితులు వాపోయారు. గతంలో కూడా ఈ విధంగానే చిరుత దాడి చేసి గొర్రెల మేకల మందలపై పాటు పశువుల పాకలపై దాడి చేసి ఇదే విధంగా హతమార్చడం జరిగిందన్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలుపగా మంగళవారం ఉదయం వచ్చి వివరాలు సేకరించారు. అది కాట్రయాల్ గ్రామం, కాట్రయాల్ తండ. కాట్రయాల్ తండలో మా మేకలు ఉండే. నిన్న ఒక రెండు రోజుల కింద ఒక మేక తిన్నది, దాని తలకాయనే దొరికింది సార్. దాని తర్వాత రాత్రి 12 గంటల రాత్రి చెన్నైకెళ్ళి తిని పోగానే అది వచ్చింది. కనీసం 20,000 మేక ఉండే. అది దాన్ని ఎత్తుకొచ్చి బయట తినే వరకల్లా నేను పోయినా. పోయి అంతా నేను ఇటు అటు బెదిరించాల్సి పడుకున్నా. పడుకునే వరకల్లా పొరంగాలు వచ్చి బొర్రె వరకల్లా అంత పొరంగాలు వచ్చి చూసిర్రు. నిన్న ఒకటి తిన్నది, రాత్రి ఒకటి తిన్నది సార్. అది పులి బతకనిస్తలేదు, ఆడళ్ళను పోనిస్తలేదు, జీవాల కాడికి మొగలను బోడనిస్తలేదు. మరి ఇప్పుడు అందరు భయపడి ఇంట్లోనే ఉంటారు సార్. జీవాలు బళ్ళు ఉన్నాయి, గోధులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ రాత్రి ఒకటి మొన్న ఒకటి రెండు తిన్నాయి సార్. కిషన్ నాయక్ తండ, కాటరాల తండ.